వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం టీడీఎస్ లో డిడాక్టర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అండ్ లాగిన్ ఎలా కావాలి అనేది చూద్దాం. ఫస్ట్ గూగుల్లో టీడీఎస్ స్ట్రెసెస్ అని టైప్ చేయండి. టీడీఎస్ స్ట్రెసెస్ లెక్కండి. ఇక్కడ కంటిన్యూ కొట్టి రిజిస్టర్ యాజ్ న్యూ ఐ యూజర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి డిడక్టర్ పైన క్లిక్ చేయండి. డిడక్టర్ పైన క్లిక్ చేస్తే టాన్ ఆఫ్ డిడక్టర్ అని ఉంది. ఇక్కడ మనం టాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టాన్ నెంబర్ ఎలా వస్తుంది అండ్ టాన్ ఎలా అప్లై చేసుకోవాలని నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఆ వీడియోకి సంబంధించిన లింక్ పైన ఐ బటన్లో ఉంటుంది. ఆ టాన్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నా అనుకోండి ట్రేసర్స్లో టాన్తోని, మీకు ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది, యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ యాక్టివేటెడ్, యూ మే లాగిన్ టు ట్రేసర్స్. మీరు అకౌంట్ ఆల్రెడీ యాక్టివేట్లో ఉంది, సో మీరు లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి టాన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోండి అని సింపుల్గా ఇట్లా ఒక చూపిస్తుంది. ఆల్రెడీ పాస్వర్డ్ నోళ్ళు డైరెక్ట్ ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, లాగిన్ పైన క్లిక్ చేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అండ్ టాన్ డీటెయిల్స్ని ఎంటర్ చేసి లాగిన్ చేసుకుని మీ రెస్పెక్టివ్ ఫార్మ్స్ మీన్స్ ఏ ఫామ్ సబ్మిట్ చేయాలనుకుంటున్నా ఆ ఫామ్స్ని సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా యాక్టివేట్లో లేకుంటే ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే 48 అవర్స్లో మీకు యాక్టివేషన్ లింక్ వచ్చేస్తుంది, సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను. ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. వెంటనే మీరు ఫామ్ టైప్, ఫైనాన్షియల్ ఇయర్, క్వార్టర్ అండ్ టోకన్ నెంబర్, ప్రొవిజనల్ రిసిప్ట్ నెంబర్ అనేది ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక 2 పార్ట్స్ వస్తాయి. పార్ట్ 1 అనేది చలాన్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ట్రాన్స్ఫర్ వచ్చే డీటెయిల్స్. ఒకవేళ మీరు గవర్నమెంట్ వాళ్ళు అయితే మీకు చలాన్స్ ఉండవు, బిన్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు ఇక్కడ పైన సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ ఎవరు గవర్నమెంట్ వాళ్ళు బిన్ డీటెయిల్స్ చెక్ చేసేవాళ్ళు. మనం ఈ ఫైలింగ్స్ చేసేటప్పుడు ఈ 26Q 24 అవి ఫైల్ చేసేటప్పుడు మనం బిన్ కానీ చలాన్ కానీ ఏదో ఒకటి వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటాం. కంపెనీస్కి అయితే చలాన్ చూసాం, గవర్నమెంట్ రిలేటెడ్ అయితే బిన్ బిన్ని డీటెయిల్స్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చలాన్ నెంబర్, బిఎస్ఆర్ కోడ్, చలాన్ డేట్, ఆ నెంబర్స్ అన్ని ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిడక్టర్ని రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి రిజిస్టర్ యాజ్ న్యూ యూజర్, ఎవరైతే పర్సన్ డిడక్టర్ పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ నేమ్, ఆ కేటగిరీ అండ్ ప్యాన్ ఆఫ్ డిడక్టర్, ఆథరైజ్ పర్సన్, ఆథరైజ్ ఏ పర్సన్ అయితే ఆథరైజ్ ఉన్నాడో ఆ పర్సన్, ఈ ఆథరైజ్ పర్సన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపెనీలో ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ పర్సనే రెగ్యులర్గా ఫైలింగ్స్ క్వార్టర్లీ ఫైలింగ్ చేసేటప్పుడు ఆ పర్సన్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే రిజిస్టర్ చేస్తున్నామో ఇక్కడ రిజిస్టర్ చేసే ఇన్ఫర్మేషన్ ఓన్లీ ట్రేసెస్ వరకే ఉంటుంది, టాన్ డేటాబేస్లో అప్డేట్ కాదు. టాన్లో అప్డేట్ చేసుకోవాలంటే వేరే ఎన్ఎస్డిఎల్ సైట్లో చేయాలి. ఇప్పుడు చేస్తున్నది మనం టీడీఎస్ ట్రేసెస్లో చేస్తున్నాము, టాన్ డేటా అనేది వేరే, టాన్ అప్లికేషన్ ఫిల్ చేస్తాం కదా అట్లనే టాన్ కరెక్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, టాన్ డేటా బేస్లో మారుతుంది. ఇప్పుడు మనం చేస్తున్నది ట్రేసెస్ ఓన్లీ 26 ఏస్ డేటా వరకు. అండ్ నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ ప్రొవైడ్ ఉంటుంది, వాళ్ళ ఇంటి అడ్రస్, వాళ్ళ లొకాలిటీ ఎక్కడ, ఏం లేదనే డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. ఒక ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి వెరిఫికేషన్ లింక్స్ వస్తాయి. ఇన్ కేస్ మీరు ఇన్ఫర్మేషన్ ఏమైనా రాంగ్ ప్రొవైడ్ చేస్తే, మీన్స్ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కదా, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఇన్కరెక్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఏమైనా ఇన్కరెక్ట్ ఉంటే ఒక 48 అవర్స్ వరకు ఉండండి. అప్పుడు ఆ మనం ఏవైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం డీయాక్టివేట్ అవుతుంది, మళ్ళీ మనం న్యూగా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ మన యూజర్ ఐడి పాస్వర్డ్, ఒక యూజర్ ఐడిని పాస్వర్డ్ని అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, మనం ఏం పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటామో ఆ పాస్వర్డ్ని పెట్టుకొని మనం అకౌంట్ క్రియేట్ అకౌంట్ని క్లిక్ చేయాలి. మనం ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఏవైతే ప్రొవైడ్ చేసామో, మన డీటెయిల్స్, టాన్ డీటెయిల్స్, డిటెక్టర్ డీటెయిల్స్, అతని పాన్, అతని నేము, అతని కేటగిరీ, ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఓకే అయితే ఓకే కన్ఫర్మ్ చేయాలి, లేమన్నా ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ పైన మీరు క్లిక్ చేస్తేనే మీకు ఒక యాక్టివేట్ లింక్ అండ్ ఓటీపీస్ రెండింటికి, ఈమెయిల్ ఐ అడ్రస్, ఈమెయిల్కి అండ్ మొబైల్ నెంబర్కి రెండింటికి ఒక ఓటీపీస్ వచ్చింటాయి. ఆ రెండింటి ఓటీపీస్ని ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాలి. ఒకవేళ మనం విత్ఇన్ 48 అవర్స్లో మనం ఆ ఓటీపీస్ని ఎంటర్ చేసి మనం యాక్టివేట్ చేయకుంటే ఆ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా డీయాక్టివేషన్ అయిపోతుంది. మీన్స్ విత్ఇన్ 48 అవర్స్లో మనకి ఏదైతే యాక్టివేషన్ లింక్ వచ్చిందో ఆ యాక్టివేషన్ లింక్ని మనం క్లిక్ చేసి ఈ ఓటీపీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీస్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. యాక్టివేషన్ సక్సెస్ఫుల్ వచ్చిన దాని కిందనే లాగిన్ అని ఉంటుంది. ఆర్ మళ్ళీ మనం ట్రేసెస్ ఫస్ట్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, లాగిన్ పైన క్లిక్ చేసి మనం యూజర్ ఐడి, మనం పాస్వర్డ్, ఇప్పుడు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్, మన టాన్ ఫర్ డిటెక్టర్, మనకు టాన్ వచ్చింది కదా, ఆ టాన్ డీటెయిల్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేసి లాగిన్ చేయాలి.
చేసి మీరు ఏ ఫైల్ చేయాలనుకున్నా 24Q, 26Q, 27QR, 27EQR ఏదైనా సంబంధించి మీరు ఫైల్ చేయాలనుకున్నా ఆ ఫార్మ్స్ ని రెస్పెక్టివ్ క్వార్టర్స్ లో మీరు ఫైల్ చేయాలి. ఆ రెస్పెక్టివ్ ఫార్మ్స్ అండ్ వాటికి సంబంధించిన ఏ ఫార్మ్స్ లో ఏ సెక్షన్స్ ని ఇన్క్లూడ్ చేసినా ఏ ఫార్మ్ ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.